హలో ఆల్, వెల్కమ్ టు మూవీస్ ఫర్ యూ. యాక్చువల్లీ రీసెంట్గా మేము బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ మీద ఒక వీడియో చేసాం, అదేనండి షేర్స్, గ్రాస్, బ్రేక్ ఈవెన్ ఎక్సెట్రా అని. వాటి మీద మాకు చాలా డౌట్స్ వచ్చేవి, సో వాటి కోసం ఒక సోలో వీడియో రిలీజ్ చేసాం. మీలో ఎవరైనా ఇంతవరకు అది చూడకపోతే వెళ్ళి చూడండి. దీని తర్వాత ఈ ఫిలిం రిలేటెడ్ ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నప్పుడు మాకు థాట్ వచ్చింది. ఈ పోస్ట్ ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్ అని మనం చాలాసార్లు వినుంటాం. యాక్చువల్లీ ఇవంటే ఏంటి, అసలు వీటిల్లో ఏం జరుగుతుంది అనేది ఒక వీడియో చేయబోతున్నాం. సో ఈ వీడియోలో మనం ఫిలిం మేకింగ్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ 3 ఫేజెస్ గురించి మాట్లాడుకున్నాం, అదేనండి ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్. మనం అందరం ఈ 3 వర్డ్స్ ని ఎన్నో సార్లు వింటాం, బట్ చాలా మందికి అసలు వీటి గురించి డీటెయిల్ గా తెలియదు. సో అందుకే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మనం ఒక చిన్న రిక్వెస్ట్, మీలో ఎవరైనా మా ఛానల్ విజిట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ అలాగే ఆ పక్కనున్న గంటను కొట్టండి. ఆల్రెడీ చేసిన వాళ్ళైతే ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అండ్ ద ఫస్ట్ వన్ ఇస్ ప్రీ ప్రొడక్షన్. యాక్చువల్లీ ప్రీ ప్రొడక్షన్ కంటే ముందే డెవలప్మెంట్ అనే చిన్న ఫేజ్ ఉంటుంది. అదే డైరెక్టర్ కి తన స్టోరీని డెవలప్ చేయడం, కంప్లీట్ నరేషన్ తో ఆ స్టోరీని ప్రొడ్యూసర్స్ కి చెప్పడం జరుగుతుంది అండ్ ప్రొడ్యూసర్ దాన్ని ఫైనల్ చేయడం. దాని తర్వాత మన ప్రీ ప్రొడక్షన్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ప్రీ ప్రొడక్షన్ అంటే బేసిక్ గా మూవీ సెట్ మీదకి వెళ్ళక ముందు, అంటే షూటింగ్ స్టార్ట్ అవ్వక ముందు జరిగేదే ప్రీ ప్రొడక్షన్. అసలు మూవీ స్టార్ట్ చేయకుండా ఏముంటాయి అని మీరు అనుకోవచ్చు, బట్ అసలు మన స్క్రిప్ట్ షూటింగ్ చేసి వెళ్ళాలంటే ప్రీ ప్రొడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో మెయిన్ గా స్టోరీకి ఇంకేమైనా యాడ్ చేయాలన్నా, చేంజెస్ చేయాలన్నా, ఆ చేంజ్ చేసిన దాన్ని ఫైనల్ గా ఒక బౌండెడ్ స్క్రిప్ట్ గా రెడీ చేయాలన్నా ఇక్కడే జరుగుతుంది. సింపుల్ గా చేంజెస్ చేసి ఒక బుక్ లో పెట్టడం, ఏ సీన్ ఎలా తీయాలి, ఏ షార్ట్స్ ఎలా తీయాలి, ఎలా షార్ట్ డివిజన్స్ చేయాలి, ఏ ఫ్రేమ్ లో పెట్టాలి, యాక్టర్స్ కి డైలాగ్స్, ఇలా అన్ని రెడీ చేసుకుని షూటింగ్ కి ముందే పెట్టుకోవాలి. అండ్ ఈ స్టేజ్ లోనే మనం బడ్జెట్ ఎస్టిమేట్ చేసి ఫైనల్ చేస్తాం. నెక్స్ట్ మన ఫిలిం అండ్ టైటిల్ ని రిజిస్టర్ చేసుకోవాలి ఫిలిం ఛాంబర్ లో. దాని తర్వాత యాక్టర్స్ అండ్ ఆర్టిస్ట్, టెక్నీషియన్స్ అందరినీ ఫైనలైజ్ చేసి వాళ్ళ రెమ్యునరేషన్, డేట్స్ అండ్ అగ్రిమెంట్ చూసుకోవాలి. షూట్ లొకేషన్స్ లిస్ట్ రెడీ చేసుకొని పెట్టాలి. ఆర్ట్ వర్క్ అండ్ సెట్ మేకింగ్, కాస్ట్యూమ్స్ డిజైనింగ్ ఫైనల్ చేయాలి. సాంగ్స్ రికార్డింగ్స్ కూడా స్టార్ట్ చేయాలి. యాక్చువల్లీ మీకు సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ టైప్ లో చెప్పాలంటే, అప్పుడప్పుడు మీరు వింటుంటారు కదా మూవీకి ముందు వర్క్ షాప్ పెట్టుకున్నామని. యాక్చువల్లీ షూటింగ్ కి వెళ్లే ముందు యాక్టర్స్ అందరికి, యాక్టర్స్ గానీ, ఆర్టిస్ట్ గానీ, మిగతా టెక్నీషియన్స్ గానీ డైరెక్ట్ గా వెళ్లి వర్క్ చేయకుండా ముందే ప్రీ ప్లాన్డ్ గా వాళ్ళకి కావాల్సినవి అని రెడీ చేసి పెట్టుకుంటారు. కొన్ని కొన్ని మూవీస్ కి అయితే 1-1.5 ఇయర్ కి ముందే ప్రీ ప్రొడక్షన్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. అందులో మెయిన్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన నాగశ్వని అండ్ ప్రభాస్ గారి మూవీకి అయితే 1.5 ఇయర్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరగాలంట. అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ ప్రొడక్షన్. ప్రొడక్షన్ అంటే షూటింగ్. హోల్ ఫిలిం మేకింగ్ లో ఇది హార్ట్ అన్నమాట. షూటింగ్ అంటే తెలిసిందేగా, షెడ్యూల్ ప్రకారం కొన్ని సీన్స్ ని షూట్ చేయాలి, యాక్టర్స్ కాల్ షీట్ మేనేజ్ చేయటం, రిహార్సల్స్ చేసి షూట్ చేయటం, లొకేషన్ లో కావాల్సినవి సెట్ చేసుకోవటం, కెమెరా వర్క్, సెట్ ప్రాపర్టీ సరిగ్గా చూసుకోవడం, మేకప్, కెమెరా ట్రోలీ అండ్ థింగ్స్ సెట్ చేసుకుని షూట్ కి ఉన్న టైంలో కంప్లీట్ చేసుకోవడం, బడ్జెట్ కి స్టిక్ అయి ఉండడం, అలా అన్ని షెడ్యూల్ లో ఫినిష్ చేసి టాకీ పార్ట్ కంప్లీట్ చేసి డాన్స్ పార్ట్ కంప్లీట్ చేసి మొత్తానికి ర్యాపప్ చేస్తారు. ఇది ప్రొడక్షన్. యాక్చువల్లీ ప్రొడక్షన్ ఎందుకు లేట్ అవుతుంది, అప్పుడప్పుడు మూవీ షూటింగ్ చాలా లాంగ్ తీసుకుంటుంది. దాంట్లో 2-3 కేసెస్ ఉంటాయి, లైక్ మూవీ లెంత్ ఎక్కువ ఉండటం, ఐ మీన్ ఎక్కువ షార్ట్స్ ఉండటం, ఆర్ లేకపోతే ప్రీ ప్రొడక్షన్ వర్క్ సరిగ్గా చేయకపోవడం వల్ల ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు కన్ఫ్యూజన్ లో చాలా టైం తీసుకుంటుంది. ఈ ప్రొడక్షన్ ఎక్కువ రోజులు అవ్వడం వల్ల బడ్జెట్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ద నెక్స్ట్ వన్, బట్ ద లాస్ట్ వన్ ఇస్ పోస్ట్ ప్రొడక్షన్. ఇది షూటింగ్ లో క్రూషియల్ స్టేజ్ అన్నమాట ఫైనల్ అవుట్పుట్ రావడానికి. ఇందులో ఫస్ట్లీ మనం షూటింగ్ లో తీసుకున్న రా ఫుటేజ్ లో కావాల్సినవి మాత్రమే ఎడిట్ చేసి ఆ వచ్చిన ఫుటేజ్ ని మళ్ళీ ఎడిటింగ్ చేసి వాళ్ళు మనకి చూపించాల్సినవి మాత్రమే ఎడిట్ చేసి పెడతారు. నెక్స్ట్ డబ్బింగ్, ఆర్టిస్ట్ వాళ్ళ డైలాగ్స్ కి వాయిస్ ఇచ్చి వాళ్ళ డైలాగ్స్ కంప్లీట్ చేయడం, దాంతో వాళ్ళ మొత్తం పని కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత సౌండ్ ఎఫెక్ట్స్, దాని తర్వాత విజువల్ ఎఫెక్ట్స్, అదర్ నుండి VFX అండ్ కంప్యూటర్ గ్రాఫిక్స్, దాని తర్వాత రీ రికార్డింగ్స్, దాని తర్వాత సౌండ్, నెగటివ్ సాంగ్స్, BGM, RR, డబ్బింగ్ అన్ని రెడీ చేసి ఇక ఫైనల్ మిక్సింగ్. ఇందులోనే మూవీ మొత్తానికి కావాల్సిన సౌండ్ మ్యూజిక్ థింగ్స్ అన్ని కరెక్ట్ గా మిక్స్ చేసి ఫైనల్ అవుట్పుట్ ఇవ్వడం. దీంతో మూవీ మేకింగ్ ఆల్మోస్ట్ క్లైమాక్స్ కు వచ్చేసినట్టే. ఇక దాన్ని మన పెద్దలందరూ కలిసి సెన్సార్ బోర్డు వాళ్ళకి ఇస్తే వాళ్ళు చూసి కట్లు, మ్యూట్లు, బీప్లు చెప్తే ఇక ఆ చేంజెస్ కూడా చేసేసామంటే ఇక మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న సినిమా రెడీ అయిపోతుంది. ఇంకా ఇదే ఫిలిం మేకింగ్ లో ఉన్న 3 మెయిన్ ఫేజెస్. దీని తర్వాత ఫిలిం డిస్ట్రిబ్యూషన్, ప్రమోషన్స్, ఫిలిం రిలీజ్, కలెక్షన్స్, వర్డిక్స్, ఇంకా అన్ని మనకి తెలిసినవే. యాక్చువల్లీ వీళ్ళు చాలా మందికి పెద్ద సినిమాలు,
పాన్ ఇండియా మూవీస్ కి ఈ పోస్ట్ ప్రొడక్షన్, ప్రొడక్షన్ అండ్ ప్రీ ప్రొడక్షన్ ఎందుకు ఇంత లేట్ అవుతాయి, చిన్న మూవీస్ కి మాత్రం ఫాస్ట్ ఫాస్ట్ గా ఎందుకు అవుతాయి అంటే, ఈ పాన్ ఇండియా ఫిలిమ్స్ అన్ని హై బడ్జెట్ లో డిఫరెంట్ గా తీస్తారు. యాక్చువల్లీ ఇప్పుడు రదేశాం గానీ సాహో గానీ చూసుకుంటే వాటికి స్పెషల్ సెట్స్ కావాలి. స్పెషల్ సెట్స్ కావాలంటే వాళ్ళు ముందు నుంచే దాని మీద వర్క్ చేయాలి. సో ప్రీ ప్రొడక్షన్ టైం అనేది అనుకున్న దానికన్నా ఎక్కువ తీసుకుంటుంది. లైక్ బాహుబలిలో ఆ స్వాడ్ ఫైట్స్ కానీ ఆ సెట్స్ కానీ అవన్నీ చేయాలంటే వాళ్ళు ముందు నుంచే ప్లాన్ చేసుకోవాలి. అండ్ యాక్టర్స్ కూడా వాటికి తగ్గ ప్రిపరేషన్స్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రభాస్ అందులో ఆ నైఫ్ ఫైటింగ్స్ కానీ హార్స్ రైడింగ్ కానీ అవన్నీ ప్రాక్టీస్ చేసుకోవాలి కదా, సో వాటికి ఎక్కువ టైం తీసుకుంటుంది. అండ్ పాన్ ఇండియా మూవీస్ కానీ పెద్ద మూవీస్ ఏమైనా ఉంటే వాటిలో షార్ట్స్ ఎక్కువ ఉంటాయి, సో దానివల్ల ప్రొడక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ పోస్ట్ ప్రొడక్షన్ విషయానికి వస్తే వాటిలో చాలా వాటికి డబ్బింగ్ చేయాలి కాబట్టి ఆ డబ్బింగ్ చేయడం ఎక్కువ టైం తీసుకుంటుంది. అండ్ ఎడిటింగ్ కూడా క్వాలిటీ ఎడిటింగ్ ఉంటుంది. ఈ ప్రాదేశం కానీ సాహో గానీ వీటి విషయానికి వస్తే ఏమవుతుందంటే వాటి కోసం స్పెషల్ సెట్స్ అండ్ స్పెషల్ కాస్ట్యూమ్స్ ఫ్రమ్ జీరో నుంచి మనం ఫస్ట్ దాకా ప్రతిదీ వాళ్ళన్ని కొత్తగా చేయాలనుకున్నప్పుడు టైం కొంచెం ఎక్కువ తీసుకుంటుంది. అందుకే నాగశ్వన్ అండ్ ప్రభాస్ గారి మూవీకి అయితే 1.5 ఇయర్ కావాలి అని అన్నాడు. ఎందుకంటే ఈ ఇండియాలోనే ఎవరికీ ఐడియా లేదంట వాళ్ళు తీసే మూవీ మీద. సో వాళ్ళు ఫస్ట్ నుంచి బేసిక్స్ మీద వర్క్ చేస్తూ ఫ్రమ్ జీరో వాళ్ళు స్టార్ట్ చేయాలి. సో దాని వల్ల మూవీ టైం ఎక్కువ అవుతుంది. ఈ వీడియోకి ఇంకేనండి, మీలో ఎవరైనా మా ఛానల్ విజిట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ అలాగే ఆ పక్కనున్న గంటను కొట్టండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు మా ఎక్స్ప్లెనేషన్ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ మీద కూడా మంచి ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, మేము ప్రతి కమెంట్ చదువుతాం అండ్ ప్రతి కమెంట్ కి రిప్లై ఇస్తాం. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా వీటి గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ విజిట్ చేసి ఈ వీడియో చూడమని చెప్పండి. అండ్ అలాగే ఒక 10 సెకండ్స్ స్పేర్ చేసి మీకు మా కంటెంట్ నచ్చితే లైక్ అండ్ కమెంట్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ అండ్ కమెంట్ చేస్తేనే మా వీడియో చాలా మందికి రికమెండ్ అయ్యి మా వర్క్ అందరికి తెలుస్తుంది. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ. Do 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 do